హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. మరి ఈ గుడ్ న్యూస్ ఏంటి అనేది తెలుసుకోవాలంటే కంపల్సరిగా వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నోటిఫికేషన్ అనేది అయితే మీకు మీ వరకు అయితే వచ్చేస్తుంది. అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మొబైల్లో మీరైతే కనుక యూట్యూబ్ అనేది యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కదా ఆల్రెడీ ప్రతి ఒక్కరైతే, ఆ యొక్క యాప్ కి సంబంధించి మీకు నోటిఫికేషన్ రావాలైతే రావాలంటే గనక, అంటే ఈ మన వీడియోసే కాకున్నట్లుగా మీరు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకున్నవి నోటిఫికేషన్ రావాలంటే కంపల్సరిగా మీరు మొబైల్లో సెట్టింగ్స్ లో సంబంధించి అయితే కూడా యూట్యూబ్ సంబంధించి ఏమైనా అప్డేట్స్ రావాలంటే ఆన్ అయితే చేసుకోవాలండి. చాలా మంది అయితే మన సబ్స్క్రైబర్స్ అనేది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ మొబైల్ అయితే ఆన్ చేసుకోలేదు, దాని ద్వారా మనకు వ్యూస్ అయితే తక్కువ వస్తున్నాయండి. సో ప్లీజ్ అండి కంపల్సరిగా ఈ యొక్క సెట్టింగ్స్ అయితే కూడా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండి మనకి ఏపీలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి అయితే కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి మీరు ఆన్ చేసుకోకపోతే అంటే లేట్గా అయితే నోటిఫికేషన్ వస్తుంది, తర్వాత మీరైతే లాస్ అవుతారండి, అప్డేట్స్ అనేది అయితే మిస్ అవుతారు. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మహిళలకు సంబంధించి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. అదేంటంటే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అయితే మనకు కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. మరి ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులు అనేది చూసుకున్నట్టయితే 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు మహిళలు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే అర్హులండి. మరి డ్వాక్రా అంటే డ్వాక్రాలో ఉన్నప్పుడు కూడా వారు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే అర్హులండి. సో మరి ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏవేవి కావాలంటే మనకు ఆధార్ అయితే ఉండాలి, అంటే ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ అయితే కంపల్సరిగా ఉండాలి. ఆ యొక్క ఆధార్ సంబంధించి మీరైతే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండి దాని తర్వాత మీకు ఫోన్ నెంబర్ అయితే మీ యొక్క ఆధార్కి సంబంధించి లింక్ చేసుకొని ఉండాలి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి, ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కి కంపల్సరిగా యాక్టివ్ అయితే ఉండాలి, ఆ యొక్క యాక్టివ్ ఉన్న అకౌంట్కి సంబంధించి మీ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయితే ఉండాలండి. ఇక రేషన్ కార్డు అయితే కంపల్సరిగా ఉండాలండి. రేషన్ కార్డు సంబంధించి మీ హోల్డర్స్ నేమ్స్ అయితే అంటే మీ నేమ్ కూడా ఆ యొక్క రేషన్ కార్డులో మెంబర్గా అయితే ఉండాలండి. అందులో కూడా మీ నేమ్ అనేది యాక్టివ్గా ఉండాలండి. చాలా మంది కొన్ని నేమ్స్ అయితే ఉండి డిలీట్ అయిపోయింటాయి కదా, వారి అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఆ యొక్క నేమ్ అనేది అయితే ఉంటే కనుక వీరికి ఆ అర్హులు అనేది కూడా తెలుస్తుందండి. సో దాని తర్వాత మనకు ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు అంటే ఈ యొక్క మహిళలకు సంబంధించి ఎవరైతే అంటే జాబ్ చేస్తున్న అంటే ప్రభుత్వ పథకానికి సంబంధించి ఏ పథకాలు కూడా డబ్బు అనేది రాకున్న వారికి ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే అర్హులండి. అంటే పెన్షన్ తీసుకుంటున్నారు కదా వారికి అయితే అనర్హులండి. వేరే అంటే నిరుద్యోగుల కింద ఎవరైతే ఉంటారో లేకపోతే ఇంటి దగ్గర ఉన్న మహిళలకు ఎవరైతే ఉంటారో వారికి ప్రభుత్వం అనేది ఒక శక్తిని ఇవ్వాలనే ఒక తోడుని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రవేశపెట్టిందండి. మరి ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరైతే దగ్గర ఉంచుకోవాలి. ఇక ముఖ్యమైన డాక్యుమెంట్ అంటే ముఖ్యమైన చూసుకున్నట్టయితే ఫొటోస్ అన్ని 2 ఫొటోస్ అనేది స్టాంప్ సైజ్ ఫొటోస్ అయితే దగ్గర అయితే ఉంచుకోవాలండి. ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది అయితే దగ్గర ఉంచుకోవాలండి. మరి ఈ పథకానికి సంబంధించి మనకు ఆగస్టులో అయితే రిలీజ్ అంటే ఆగస్టులో ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు, కాకపోతే ఎప్పుడు అప్లై చేస్తారు అనేది అయితే ఇంకా అప్డేట్ అయితే రాలేదండి. మనకు సెప్టెంబర్ నెల అంతా చూసుకున్నట్టయితే కొన్ని అంటే కారణాల వల్ల అంటే మనకు విజయవాడలో ఫ్లడ్స్ అనేది వచ్చాయి కదా, దాని కారణాల వల్ల అయితే ఈ యొక్క పథకాలు అయితే ఇంకా ప్రవేశపెట్టే అవకాశం లేదని అయితే తెలుస్తుంది. కాబట్టి అక్టోబర్లో అయితే ఈ యొక్క పథకానికి అయితే అప్డేట్స్ అయితే వస్తాయి. కాబట్టి అంటే ఈ పథకానికి సంబంధించి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది అప్లికేషన్స్ అనేది అయితే కూడా తెలుస్తుంది. కాబట్టి మీరైతే ఈ డాక్యుమెంట్స్ అయితే దగ్గర అయితే ఉంచుకోండి. సో ఒకవేళ మీకు ఏమైనా అంటే అకౌంట్ మీకు బ్యాంక్ అకౌంట్ లేకపోయినా లేకపోతే యాక్టివ్లో లేకపోయినా లేకపోతే ఫోన్ నెంబర్ లింక్ అవ్వకపోయినా లేకపోతే మీ ఆధార్ కార్డ్ అనేది డేట్ ఆఫ్ బర్త్ అనేది సరిగా లేకపోయినా ఆ యొక్క నంబర్ అంటే యాక్టివ్లో లేకపోయినా ఆ యొక్క నంబర్కి ఫోన్ నంబర్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో ఇలా కొన్ని వెరిఫికేషన్స్ అయితే చేసుకుంటూ ఉండండి. మనకు ప్రభుత్వం అనేది ఎప్పుడు నోటిఫికేషన్ అనేది వదులుతుందో తెలియదు కాబట్టి ఆ యొక్క నోటిఫికేషన్ వదిలిన వెంటనే అప్లై చేసుకోవచ్చు అండి. సో మరి మీరు అంటే లేట్గా తెలుసుకుంటే కనుక అంటే నోటిఫికేషన్ వదిలిన తర్వాత ఈ యొక్క చర్యలు అంటే ఈ యొక్క వెరిఫికేషన్స్ అనేది చేసుకుంటే కనుక మనకు సర్వర్స్ బిజీ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. అందులో మహిళలు అందరూ ఒకేసారిగా ఈ యొక్క దానికి అంటే బ్యాంక్స్ కానీ లేకపోతే ఆధార్ సెంటర్స్ కానీ ఉంటారు కాబట్టి బిజీ అయితే ఉంటుంది. సో ప్లీజ్ కంపల్సరిగా ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ డాక్యుమెంట్స్ అనేది అందరికీ ఉన్నాయా లేదా అనేది అయితే ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇక ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఎలా అప్లై చేసుకోవాలంటే కనుక మనకు మీ సేవలో కానీ లేకపోతే సచివాలయంలో అయితే కూడా చెక్ చేసుకొని అంటే అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది. కాకపోతే ఇంకా ఈ అప్లై అంటే ఈ అప్లికేషన్ సంబంధించి ఇంకా ప్రభుత్వం అయితే ఇంకా విడుదల చేయలేదు కాబట్టి మనకు ఆప్షన్స్ అయితే ఇచ్చింది అంటే మీ సేవలో కానీ సచివాలయంలో కానీ అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్పింది. కాబట్టి ప్రస్తుతానికైతే మీరు డాక్యుమెంట్స్ అయితే దగ్గర అయితే ఉంచుకోండి. మరి ప్రభుత్వం అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తుందో తెలియదు కాబట్టి మీరు ఈ డాక్యుమెంట్స్ ఉంచుకుంటే కనుక వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే వీలు అయితే ఉంటుందండి. సో ఇదండి మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అప్డేట్. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది అయితే
కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరైతే మీ మొబైల్లో యూట్యూబ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఆన్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి.